హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ లైఫ్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మా మై హోమ్ అవతారు గేటెడ్ కమ్యూనిటీలోని స్వామివారి టెంపుల్లోని లక్ష పసుపు కొమ్ములు అర్చన కుంకుమార్చన జరిగిందండి. చాలా బాగా జరిగిందండి కన్నుల పండుగ కానీ. సో ఆ వీడియో మీతో షేర్ చేద్దామని చెప్పి నేను షూట్ చేశాను అన్నమాట. తప్పనిసరిగా మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీకు నేను టెంపుల్ ప్రాంగణం చూపిస్తానండి. చక్కగా ముగ్గులు వేశారు. ఇదంతా కూడా టెంపుల్ ముందు భాగం అండి, ధ్వజస్తంభం. స్వామివారి టెంపుల్ పక్కనే కిందన పూలతోటి ఉంటుందండి. అందులో ఎవరైనా సరే వెళ్ళి పువ్వులు కోయడానికి కానీ, మాలలు వచ్చిన వారు మాల కట్టడం కానీ చేయొచ్చు. ఆ పూలన్నీ కూడా స్వామివారికి ఉపయోగిస్తారు పూజకి. కొబ్బరికాయలు కుట్టే స్థలం అండి ఇది. పక్కన కిందనంతా కూడా పూలతోట, అలానే ఇందులో ఉసిరి చెట్టు, మామిడి చెట్టు, అరటి చెట్టు, రకరకాల పూల చెట్లన్నీ కూడా ఉంటాయండి. ఇందులో ఉన్న పూలన్నీ కూడా స్వామివారి అభిషేకానికి, పూజకి ఉపయోగిస్తారు. ఈ టెంపుల్లో ప్రతి పూజ కూడా చాలా బాగా జరుగుతుందండి. ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా, అందుకని చెప్పి లక్ష పసుపు కొమ్ములు అర్చన కుంకుమార్చన చేశారండి. ఈ పక్క నుంచి మెట్లు ఉంటాయి, అక్కడి నుంచి మనం కిందకి వెళ్ళొచ్చు అన్నమాట స్వామివారి పూల తోటలోకి. ఇది శ్రీ భూ వరాహ స్వామివారి టెంపుల్ అండి ఇది. ప్రతి పూజ కూడా చాలా బాగా జరుగుతుంది. కిందకు వచ్చిన తర్వాత ఇది B1 లెవెల్లో చూస్తున్నాం ఇక్కడ. ఇదంతా కూడా కార్ పార్కింగ్ అన్నమాట. అలానే టెంపుల్కి కింద ఒక పెద్ద హాల్ ఉంది, టెంపుల్ హాలు. అదేవిధంగా పక్కన రెండు స్టోర్ రూమ్లు ఉన్నాయన్నమాట, అంటే టెంపుల్కి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదంతా కూడా టెంపుల్కి వెనక భాగము. ఇది కుంకుమార్చన చేయడానికండి, అందరూ పూజకి సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పసుపు కొమ్ములన్నీ కూడా బుట్టల్లో వేసి పెట్టారనమాట. ఇవన్నీ కూడా స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారు. ఈ ప్రతి బుట్టలో ఉన్న పసుపు కొమ్ములు, అలానే ఈ మధ్యలో ఉన్న పసుపు కొమ్ములు అన్నీ కూడా స్వామివారి అభిషేకానికే ఉపయోగించారండి.
అలానే పసుపు కొమ్ములతోని మాల కింద కట్టారండి స్వామివారికి వేయడానికి. అంతేకాకుండా ఈ టెంపుల్కి ప్రాంగణంలో చుట్టూ దశావతారాలు విగ్రహాలు ఉన్నాయి, వాటికి కూడా ఈ పసుపు కొమ్ములతో చేసిన మాలలు వేశారనమాట. ఇది మత్స్యావతారం అండి, కూర్మావతారము. వరాహ అవతారము. నరసింహ అవతారము. వామన అవతారము. వెంకటేశ్వర స్వామి అండి. పరశురామావతారము. రామావతారము. బలరామావతారము. కృష్ణావతారము. కల్కి అవతారము. ఇవన్నీ కూడా గాజులు, ఒక్కలు, ఎండు ఖర్జూరము ఇవన్నీ కూడా పూజకేనండి. అలానే జాకెట్ ముక్కలు కూడా వీళ్ళు పెట్టారు. ఈ నెలలో జరిగే పూజా వివరాలు ఇవన్నీ. ఈ పసుపు కొమ్ములు, గాజులు, పువ్వులు, అదేవిధంగా జాకెట్ ముక్కలు ఇవన్నీ కూడా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తాంబూలంగా ఇచ్చారండి. స్వామివారిని చూడండి పసుపుతో ఎంత చక్కగా అలంకరించారో, చూసే కొద్దీ చూడాలనిపించే అంత అందంగా అలంకరించారండి స్వామివారిని. ఇవన్నీ కూడా పసుపు కొమ్ములతో చేసిన తోరాల్లో వేశారు. అలానే స్వామివారికి మొత్తం పసుపుతో అలంకరణ చేశారు. గాజులతో మాల చాలా బాగా చేశారనమాట. ఇవి రెగ్యులర్గా ఇక్కడ పూజ జరుగుతూ ఉంటాయండి. ఇవన్నీ కూడా వాటి వివరాలు ఇవన్నీ. సో పూలు కూడా చాలా అందంగా అలంకరించారండి. అభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి పసుపు కొమ్ములతోటి. తప్పనిసరిగా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. రెండు ముద్దలుగా చేసి అక్కడ పెట్టండి, ఒకటి కాదు రెండు. కుడి తొడ మీద పెట్టుకోవాలి, రైట్ సైడ్. ఈ సంకల్ప ముద్ర పెట్టే చేయాలి. శ్రీ గోవింద 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 చెప్పండి అందరు. శ్రీ మహావిష్ణో ఆజ్ఞయ ప్రవర్తమానస్య
అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవారాహ కల్పే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మీ మనసులో మీ గోత్రనామాలు ఒకసారి స్మరణ చేసుకోండి. ఓం శ్రీం శ్రీ అర్ఘ్యరూపిణ్యే నమః ఇది అర్ఘ్యం. ఓం గంగాయే పితృప్రియకరాయే వాద్యరూపిణ్యే నమః ఇది వాద్యం. ఓం సరస్వతీ అమృతరూపిణ్యే నమః ఇది ఆసమనీయం. ఓం వరుణాయ స్నానీయాత్మిన్యే నమః ఇది స్నానీయం. ఓం శాంత్యే శుద్ధోదక రూపిణ్యే నమః ఇది శుద్ధోదకం చక్రమేనా పూర్యా. మీ దగ్గర ఉన్న పూజా ద్రవ్యాల మీద ఆ తీర్థాన్ని జల్లండి, అలాగే మీ మీద కూడా ప్రోక్షణ చేసుకోండి. అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు కలిసే ఉంటారు స్వామి వెంబడ, అవునా కదా? కాబట్టి ఉట్టి అమ్మవారిని పూజ చేసుకోవాలా, ఇద్దరిని కలిపి చేయాలి. చాలా మంది ఏం చేస్తున్నారు, శ్రావణ మాసంలో ఓన్లీ అమ్మవారిని ఒక్కరికే చేస్తున్నారు, మళ్ళీ సత్యనారాయణ స్వామి ఒక్కరికే మళ్ళీ చేస్తున్నారు. అలా చెయ్యొచ్చా, చెయ్యొచ్చా, చేయకూడదా? చెయ్యకూడదు, ఇద్దరిని కలిపే మనం చెయ్యాలి. అలా అని చెప్పి ఓన్లీ అమ్మవారికే చేయకూడదు, స్వామికి కూడా చెయ్యాలి. మనం స్వామికి చేయడం వల్ల అమ్మవారికి చేయడం వలన ఏమవుతుంది, మనం చేసిన దోషాలన్నీ ఆ దోషాలు అమ్మవారికి ఎందుకు ప్రాధాన్యత ఏంటిది? ఉన్నారు, ఓకే, మీకు ఎలా తెలియదు, ఎక్కడ చూశారు, ఎవరన్నా చెప్పినదా, ఎక్కడన్నా విన్నారా, లేదంటే పెద్ద చేస్తున్న చూసిందా, పెద్దగా చేస్తుంది చూసి నేర్చుకున్నా. ఎందుకు చెప్పారు పెద్దలు? ఇప్పుడు పెద్దలు ఏదన్నా ఒకటి చెప్పారు అంటే అది మన మంచికి అయితేనే వాళ్ళు చెప్తారు, మంచి కాదంటే ఏ పెద్దలు చెప్పారు, అనగా. ఇప్పుడు పసుపుతో పూజ చేస్తున్నాం అంటే మనలో ఎన్ని చక్రాలు ఉంటాయి, చక్రాలు ఏంటంటే మనలో 7 చక్రాలు అన్నట్టు ఉంటాయి. మొన్న మా వాళ్ళకు ఒకవేళ చెప్తే 7 చక్రాలు నేను రోజు క్లీన్ చేస్తున్నా స్వామి అన్నారు. అదేంటో నువ్వెట్లా చేస్తున్నాయా 7 చక్రాలు అని నేను అడిగాను. లేదు స్వామి, నాకు ఒక కారు ఉంది, ఆ కారు కింద 4 చక్రాలు ఉన్నాయి, స్టీరింగ్ దగ్గర ఒకటి ఉంది, ఇంజిన్ లో ఒకటి ఉంది, మళ్ళీ ఏసీ దగ్గర ఒకటి ఉంది, ఆ అన్ని చక్రాలు నేను రోజు ఆ 7 చక్రాలు క్లీనింగ్ చేస్తున్నా. ఓ నాయన నిన్ను ఏముంది, ఆ 7 చక్రాలు ఇంకా 7 చక్రాలు ఉంటాయి, ఆ 7 చక్రాలు శుద్ధి చేసుకోవాలి. ఆ 7 చక్రాలు శుద్ధి చేయకపోతే మనం స్వామి దగ్గరికి చేరలేము. ఆ శుద్ధి చేయాలంటే కదా ఆ 7 చక్రాలు బయట పెట్టి కడిగేసి పెట్టుకుంటారా, పెట్టుకోలేదు. అంటే అవి ఎక్కడ ఉంటాయంటే నాభిలో, కృష్ణ దగ్గర, గొంతు దగ్గర, బ్రహ్మ కపాలం, ఇలా 7 చక్రాలు ఉంటాయి. ఆ 7 చక్రాలు శుద్ధి చేయాలి. దేశం ఉన్నారైనా తర్వాత మాట్లాడుకుంటే ఎవరైనా మధ్యలో ఎవరైనా వాసన వల్ల లోపలున్న 7 చక్రాలు శుద్ధి అవుతాయి. అందుకే ఈ హరిద్ర పూజ చేయమంటాం. పసుపు కొమ్మలతో పూజ చేస్తున్నాం కాబట్టి వాసన పీల్చడం వలన ఏమవుతుంది, మనసు శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి అవుతే స్వామికి మనం దగ్గరగా ఉన్నట్టు భావన. మన మనసు శుద్ధి లేకపోతే స్వామికి మనం ఎంత చేసినా ఉపయోగం ఉండదు. చేసిన 5 నిమిషాలు 10 నిమిషాలు భక్తిగా దేవుడి దగ్గర ఉండాలి, అవునా కదా? స్వామి దగ్గరికి వెళ్తున్నాయి.
మీరు ఏం చేయాలంటే ఆ బుట్ట ఫంక్షన్ జరపండి మీ చేతితో. మీ దగ్గర ఉన్న ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం జరపండి అంతే. చెప్పిన నామని చెప్పుకుంటూ చేయాలి. ఓం నమః గోవిందాయ నమః విష్ణవే నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః త్రివిక్రమాయ నమః ఓం వామనాయ వరాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః పద్మనాభాయ నమః అక్షుతాయ నమః అక్షుతాయ నమః ఓం జనార్దనాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః విష్ణుయే నమః విభక్త్యై నమః విభక్త్యై నమః శ్రీ విష్ణుయే నమః విద్యాయై నమః విద్యాయై నమః శ్రీ విష్ణుయే నమః సర్వభూతహిత ప్రదాయై నమః ఓం సర్వభూతహితై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం శ్రీ విష్ణుయే నమః లోకశోకవినాశిన్యై నమః ఓం శ్రీం శ్రీయై నమః ధర్మనిలయాయై నమః ధర్మనిలయాయై నమః ఓం శ్రీం శ్రీయై నమః కరుణాయై నమః కరుణాయై నమః ఓం శ్రీం శ్రీయై నమః లోకమాత్రే నమః లోకమాత్రే నమః ఓం శ్రీం శ్రీయై నమః పద్మప్రియాయై నమః పద్మప్రియాయై నమః ఓం శ్రీం శ్రీయై నమః పద్మహస్తాయై నమః పద్మహస్తాయై నమః దుఃఖమాలయాంబరాయై నమః ఓం శ్రీం శ్రీయై నమః శ్రీం శ్రీయై నమః ఓం శ్రీం శ్రీయై నమః ఓం భాస్కరియై నమః ఓం భాస్కరియై నమః ఓం శ్రీం శ్రీయై నమః సువర్ణాం హేమ మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమాగః
ఆర్ధ్రాయ్యష్టరిడేయం జష్టం పింగళాం దగ్ధ పాలనే యస్యాంధ్రం రంధ్రభూతం గావోదాస్య బయటవన్నీ అయిన తర్వాత అందరూ కూర్చోవాలి. ఇప్పటి వరకు మీరు ఒకరే దర్శనం చేసుకున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వరకు ఇచ్చి మీరు అందరూ కూర్చోండి. ఆదిత్యమరుణే తపసో రిజాతో వనస్పతి స్తవ వృక్షోథ విల్వః అస్య ఫలాని తపసా రుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యాః లక్ష్మీః ఉభైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దధాతు మే అశ్వపూర్వాం రథ మధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీ ముపస్వయే శీర్మా దేవీ జుషతాం కాంక్షోస్మితా హిరణ్య ప్రాకారా మార్గాం జలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రా. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం దేహి దేహి. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం జగత్ప్రసూత్యే మహాలక్ష్మీ నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్వజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాగవేదో మమావహ. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం కింజ సర్వాన్ నిర్ణదమే గృహాత్. ఓం శ్రీం శ్రీయై నమః. ఐం కమలే సకల సౌభాగ్యం దేహి దేహి. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం జగత్ప్రసూత్తి మహాలక్ష్మీ నమః. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం శ్రియ. ఓం శ్రీం శ్రియై కళ్యాణ శ్రీవేంకర నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అస్సు శ్రీ స్తనకస్తూరీ వాసనావాసితో రథే శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం. కమలాభుజకస్తూరీ కందమాంగిల వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్పుత్రాయ మంగళం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహపూరకిత నేమ కటాక్ష వీరా శ్రీరంగహర్మ్యదళ మంగళ దీపరేఖ శ్రీరంగరాజ మహిషే శ్రియమాశ్వయామః. ఇత్తనయం నిన్న వర్ణం నిర్కదే సురవిర్ చెన్నెలగం. చాలా కష్టం మీకు, అట్లీస్ట్ ఒక దాంతో తీసి రెండోది నింపుతా ఉండండి. ప్రతిదీ ఇట్లాగే ఉంటుంది, లేట్ అవుతుంది. అవునవును.
ఇవి డబుల్ కట్న వాళ్ళకైనా అందరికి ఇస్తున్నారా? డబుల్ కట్న వాళ్ళకి బ్లౌజ్ ఎక్స్ట్రా. స్వామివారికి అభిషేకం చేసిన పసుపు కొమ్ములు, జాకెట్ ముక్క, గాజులు ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి తాంబూలంగా ఇచ్చారండి. పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. ఇలా ఫ్రెండ్స్, నేను చూపించిన ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.